మంత్రి ఆదిపై తీవ్ర ఆగ్రహం. కేంద్ర ప్రభుత్వంలో నుండి బయటికి రావడం తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదన్న విషయం స్పష్టమైపోయింది. పొత్తులు రాజీనామాలపై మంత్రి ఆదినారాయణ రెడ్డిపై చేసిన ప్రకటనపై చంద్రబాబు నాయుడు దగ్గర నుండి మంత్రుల వరకు మండిపడడంతోనే చంద్రబాబు ఆలోచన విధానం ఏంటో అర్థమైపోతోంది. ఇంతకీ మంత్రి ఏమన్నారు? టీడీపీ 19 అంశాలను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచిందని అన్నారు. అందులో ఏ ఒక్క అంశాన్ని కేంద్రం అంగీకరించకపోయినా March 5వ తేదీనే తమ కేంద్ర మంత్రులు మంత్రి పదవులకు రాజీనామాలు చేస్తారంటూ ప్రకటించారు. అదే సమయంలో బీజేపీతో పొత్తు వదులుకుంటామని కూడా మీడియాతో చెప్పారు. ఎప్పుడైతే ఆదినారాయణ రెడ్డి ప్రకటన వెలుగు చూసిందో వెంటనే టీడీపీలో కలకలం రేగింది. చంద్రబాబు దగ్గర నుండి మంత్రులు నేతలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మంత్రి ప్రకటనను ఖండించే విధంగా బీజేపీ నుండి రాబోయే సమస్యలపై చర్చించుకున్నారు. అప్పటికప్పుడు మంత్రులతో ఆదినారాయణ రెడ్డిని మాట్లాడించారు. వెంటనే ఆదినారాయణ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి అంతకుముందు తాను మాట్లాడిందంతా తన వ్యక్తిగతమని చెప్పారు. తాను మంత్రి హోదాలో మాట్లాడలేదని అన్నారు. కేంద్ర మంత్రులు రాజీనామా చేయడం, బీజేపీతో పొత్తుల వ్యవహారం చంద్రబాబే చూసుకుంటారంటూ యూటర్న్ తీసుకున్నారు. జరిగిన విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే మంత్రి ఆదినారాయణ రెడ్డిపై ఏ స్థాయిలో ఒత్తిడి తెచ్చారో అర్థమైపోతోంది. మంత్రివర్గంలోని వ్యక్తి ఏదైనా మాట్లాడితే మంత్రి హోదాలో మాట్లాడినట్లే అవుతుంది. అంతేగాని మంత్రి హోదాలో ఒక మాట, వ్యక్తిగత హోదాలో ఇంకో మాట ఉండదు. అయినా ఇక్కడ రెండు విషయాలు స్పష్టమయ్యాయి. ఒకటి, బీజేపీతో ఇప్పటికిప్పుడు తెగదెంపులు చేసుకునే ఉద్దేశం చంద్రబాబులో లేదన్నది. ఇక రెండో అంశం, ఇప్పటికిప్పుడు బీజేపీతో పొత్తు వద్దనుకుంటే భవిష్యత్తులో తలెత్తబోయే సమస్యలకు చంద్రబాబు భయపడుతున్నారన్న విషయం స్పష్టమైపోయింది. కాబట్టి జరుగుతున్నది, లీకుల ద్వారా బయటకు వస్తున్నదంతా కేవలం కథలే అన్న విషయం అర్థమైపోయింది.